బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. మేడిగడ్డ బారస్ కుంగిన ఘటనపై దర్యాప్తు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ సివి ఆనంద్ తన మధ్యంతర నివేదికను కమిషన్ కు అందజేశారు. అయితే అన్నారం సుందిల్లా బారసులపైన నివేదికలు ఇవ్వాలని కమిషన్ చైర్మన్ ఘోష్ ఆదేశించారు. సివి ఆనంద్ నివేదికలో 21 మంది ఇంజనీర్ల పాత్ర ఉన్నట్లు నివేదికలో పొందుపరిచారు. అయితే మేడిగడ్డ కుంగుబాటుపై కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆ సమయంలో డీజీగా ఉన్న రాశివ్రతన్ బ్యారేజ్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు రికార్డులన్నీ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేశారు. మేడిగడ్డతో సంబంధం ఉన్న ఇంజనీర్లందరినీ విచారణకు పిలిపించి వివరాలు సేకరించారు. నాణ్యతలేమి, డిజైన్లో లోపాలు, పని ముగియకుండానే పూర్తయినట్లు సర్టిఫై చేయడం, పెరిగిన వ్యయం, నిర్వహణ లోపం, పనిచేయని క్వాలిటీ కంట్రోల్, ఇలా అనేక అంశాలపై దర్యాప్తు జరిపి బాధ్యులను గుర్తించారు. రాజీవ్రతన్ చనిపోయాక దర్యాప్తు నిలిచిపోయింది. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వలేదు. నివేదిక అందజేయాలని కమిషన్ విజిలెన్స్ అధికారులను విభాగాన్ని ఆదేశించింది. అయితే ఇటీవల విజిలెన్స్ డీజీగా అదనపు బాధ్యతలు చేపట్ట సివి ఆనంద్ మధ్యంతర నివేదిక రూపొందించి కమిషన్ కు సమర్పించారు. ఇందులో 21 మంది ఇంజనీర్ల పాత్ర గుర్తించి ఎవరి ప్రమేయం ఏంటన్నది వివరంగా రాసినట్లు తెలుస్తోంది. అన్నారం సుందిల్లా బ్యారేజ్లపైన నివేదిక ఇవ్వాలని, తుది నివేదిక సమర్పించాలని విజిలెన్స్ డీజీని జస్టిస్ ఘోష్ ఆదేశించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. విజిలెన్స్ తుది నివేదిక కోసం నీటిపారుదల శాఖ కార్యదర్శికి సీఎంఓకు కూడా జస్టిస్ పిసి ఘోష్ లేఖ రాసినట్లు తెలిసింది. మరోవైపు విచారణలో భాగంగా అఫిడవిట్లు సమర్పించిన సిడిఓ క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగం ఇంజనీరింగ్లు ఇక విశ్రాంతి ఇంజనీర్లు, నీటిపారుదల ఆర్థిక శాఖలకు చెందిన ఐఏఎస్ అధికారులు కాంట్రాక్టర్ల క్రాస్ ఎగ్జామినేషన్ను రేపటి నుంచి ప్రారంభించాలని కమిషన్ నిర్ణయించింది. రేపటి నుంచి ఈ నెల 24 వరకు మొదటి విడత క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేయనున్నారు. మొదటి విశ్రాంత ఈఎన్సీ మురళీధర్, ఓఎన్డిఎం ఈఎన్సీ నాగేందర్ రావు, కాళేశ్వరం విశ్రాంత ఈఎన్సీ ఎన్ వెంకటేశ్వర్లను పిలిచినట్లు తెలిసింది. తరువాత గత ప్రభుత్వంలోని మరికొందరికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.